నేను చాలా సంవత్సరాల క్రితం ఇంకా నేను పాలిటిక్స్లోకి రాకముందు 2008 అనుకుంటాను ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను. ఆ రోజు అప్పటికి నేను పాలిటిక్స్కి వస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా చేద్దాం దీని మీద అని చెప్పి ఒక ఎన్జిఓగా స్టార్ట్ చేశాను. అది తర్వాత పేరు మార్చాను, కానీ దానికి పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని. దాని ఉద్దేశం ఏంటంటే, ఒకటి అవసరమైన చోట విద్య అంటే విద్య చదువుకునే పిల్లలకి కొంత సహాయం చేయటం, అలాగే వైద్యం సంబంధించి, అలాగే ఉపాధి అవకాశాలు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఒక ఉద్దేశంతో ప్రారంభించాను. ఆ రోజున ఎప్పటికప్పుడు కొంతమంది చదివిస్తూ ఉంటాను, సహాయం చేస్తూ ఉంటాను, అది బయటికి పెద్ద చెప్పుకొని ఎప్పటికీ. కానీ ప్రత్యేకించి నాకు మొట్టమొదటిసారిగా మన మైసూర్ వారి పల్లి నుంచి ఈ స్థాయిలో చేయటం ఇదే మొదటిసారి నేను. దీనికోసం ముందుకు వచ్చిన శ్రీమతి స్థలం అడిగితే ఎవరు ఇవ్వలేదు. పాపం చాలా పెద్ద మనసుతోటి మన ఆ రోజున కారు మంచి నారాయణ గారు వచ్చారు. ఆ రోజు సభలోని మీరు అందరూ చూశారు, కారు మంచి నారాయణ గారు వచ్చి మనకి ప్రైమరీ హెల్త్ కేర్కి మనకి బిల్డింగ్ లేదంటే ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చారు, స్వచ్ఛందంగా ఇస్తానని చెప్పారు. అలాగే దీనికి స్థలం కేటాయించడం చాలా ఖరీదైన స్థలాలు అవి. చాలా మందిని అడిగాం. నేను కూడా ఏం చెప్పానంటే, ముందు ఒక నా ట్రస్ట్ తరపు నుంచి ఒక 20 లక్షలు ఇస్తాను నేను, మిగతాది ఎవరైనా దాతలు ఉంటే ప్రయత్నం చేయండి అని చెప్పాను. అది కూడా దసరాలోపు మనం మాటిచ్చాం, దసరాలోపు అవ్వాలని చెప్పి నా ప్రయత్నం. అది దసరాకి మైసూర్ వారి పిల్లలకి ఆట స్థలం ప్రారంభోత్సవం జరగాలి ఉండాలని కోరుకుంటే, మొన్న ఒక 2 రోజుల క్రితం మన పేషి నుంచి మన ఉన్నతాధికారులందరూ వచ్చి నా దగ్గర చెప్పింది, ఇక్కడ ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నా కొంచెం ఏం చేద్దాం అంటే, అప్పుడు నేనేం చెప్పానంటే మొత్తం నా ట్రస్ట్ నుంచి ఇస్తాను 60 లక్షలు. దీనికోసం ముందుకొచ్చిన శ్రీమతి పగడాల చెన్నయ్య గారు, భార్య శ్రీమతి పగడాల పద్మావతమ్మ గారు చెందిన ప్రైవేట్ స్థలాన్ని భూమిని గుర్తించడం జరిగింది. ఒక ఎకరా భూమిని వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు విక్రయించడానికి ముందుకొచ్చారు. దీనికి సరిపడా ఈ 60 లక్షల రూపాయలు మొత్తాన్ని నా ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేసి సదరు ఆ ఎకరా భూమిని గ్రామ పంచాయతీ పేరున ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్లే గ్రౌండ్ కొరకు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, సర్పంచ్ గారికి, శ్రీమతి పగడాల చెన్నయ్య గారి భార్య శ్రీమతి పగడాల పద్మావతమ్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఖచ్చితంగా కేబినెట్ దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అసలు మన రాష్ట్రంలో ఎన్ని పాఠశాలల్లో ఎంత క్రీడాస్థలం ఉంది, ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, వారికి సంబంధించిన ఆ స్ట్రెంత్కి సంబంధించినంత క్రీడాస్థలాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా ఒక గణాంకాలు తీయాలి దీని మీద. అది ప్రైవేటు విద్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ విద్యాలయాలు కావచ్చు. ఎందుకంటే సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అంటాం, ఒక బలమైన శరీరం ఉంటే తప్ప ఒక బలమైన ఇది రాదని నేను చెప్తుంటాను. పద్మావతమ్మ గారు విక్రయించినందుకు వారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నా తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచమ్మా, మీకు చిత్తూరు నుంచమ్మా, ఇది మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు చాలా అద్భుతమైన పని చేశారు. అలా కాదు, మీరు ఏం పర్లేదు, మీరు చాలా పెద్ద మనసుతో ఇచ్చారు, చాలా పెద్ద మనసుతో ఇచ్చారు. మీ మేలు నేను మర్చిపోలేను, ఎందుకంటే ఇది మీరు పెద్ద మనసుతో ఆలోచించి పిల్లలకి క్రీడాస్థలం ఇవ్వటం నిజంగా మనసును కదిలించేస్తుంది. Grateful to you, sir. Yes, sir. Grateful to you. Thank you, sir. And I truly believe in sound mind and sound body. Thank you for initiating that. మీరు ఒక మాట నేస్తే ఈజీ, కానీ మీరు చేయించడం I'm extremely grateful to you. Yes, truly, truly grateful. Sir, no, I'm truly grateful. Yes, truly grateful. Thank you. Thanks a lot. Yes.